నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా బుల్టెన్ లో హెడ్ లైన్స్ ని చూద్దాం గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గం కారంపొడి మండలంలోని శ్రీ చక్ర సిమెంట్ ఫ్యాక్టరీ ఎదురుగా ఉన్న కాలనీ 4 బజారులో 20 కరెంట్ స్తంభాలకు ఒక్క లైట్ కూడా వెలగకపోవడం గమనార్హం పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేయగా పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని రాత్రిపూట పాములు తేళ్లు రకరకాల విషపు జంతువులు తిరుగుతున్నాయని కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతూ ఆవేదన వ్యక్తం చేశారు అలాగే నీళ్లు లేక ఫ్యాక్టరీ కాలనీ గేట్ దగ్గర నుంచి తెచ్చుకునే పరిస్థితి నెలకొంది పంచాయతీ బోర్లు లేక నీటి కోసం ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు నాలుగేళ్లలో కరెంట్ ఉంది నాలుగేళ్లలో కరెంట్ లేదు ఎప్పటికో ఫోన్ చేస్తే ఎప్పటికో వచ్చి చూసిపోతున్నారు మా పరిస్థితి ఏం కావాలి అడవిలో ఉంటున్నాం అసలు పిల్లలు పెట్టుకొని అయినా కానీ గవర్నమెంట్ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు నేను చాలాసార్లు చెప్పామండి చెప్పినా కానీ చర్య తీసుకోవట్లేదు పంచాయతీ అసలు చెప్పామండి చెప్పినా కానీ పట్టించుకోలేదు ఒకసారి చెప్పాను కానీ మళ్ళీ రాలేదు ఈసారి చెప్పిన చాలాసార్లు కూర్చోట్లేదండి మాకు కూడా ఎవరు ఆలకించట్లేదు ఈసారి చెప్పినా కానీ రావడం కూడా రావట్లేదు మీరే మాకు న్యాయం చేయాలి పంచాయతీ వాటర్ వాటర్ కూడా రావట్లేదండి 5 నెలలు అవుతుంది మోసుకొని చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ కూడా చాలా దూరం రోజుకి ఎన్ని నీళ్ళు పడుతున్నాయి పొద్దున సాయంత్రం ఎంతలా కాదు అసలు ఒక చుక్కగా నీళ్ళు రావట్లేదు ఇక్కడ అసలు ఎవరు చూసు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు ముందు మేము అసలు తిరిగి చూడట్లేదు ఎన్నిసార్లు చెప్పినా కానీ మొన్న పంచదర్శలు వచ్చి చూసి వెళ్ళారు ఇలా 20 రోజులు అవుతుంది చూసి వెళ్ళి మీరే చేసుకోమని చెప్తున్నారండి మాకు ఎలా చేతయింది ఎవరు చెప్పుకోవాలి ఇన్నిసార్లు చెప్పినా అలాగే చేస్తున్నారు అయినా కానీ నిర్లక్ష్యం చేస్తున్నారండి ప్రతి ఒక్కరు నిర్లక్ష్యమే లైట్లు పట్టించుకోవట్లేదు వాటర్ పట్టించు కనీసం రోడ్డు కూడా వేయించుకోవట్లేదండి ముందు 4 ఇళ్ళైనా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు మమ్మల్ని ఎవరు చెప్పుకోవాలి అంతా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారండి మీరే మాకు న్యాయం చేయాలి